మే 24 మీ పుట్టినరోజా ఈ రోజు ఈ ప్రముఖులు కూడా జన్మించారు హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే టు యు हेलो फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल पुट्टिन रोज जरुपुकुंटुन्न मुंदुगा हृदयपूर्वक शुभाकांक्षलु आनंदकरमैन रोजुनी प्रत्येकंगा गडुपुतारनी माकु तेलुसु अदे समयंलो ई प्रपंचंलो इदे रोजुन चाला मंदी मीतो पाटे पुट्टिन रोज जरुपुकुंटुन्नारु एंदुकंटे पुट्टिन रोजु अनेदी मनंदर जीवितंलो ओ गोप्प तीपि गुर्तु मनमंता पुट्टिन रोजुलनु ओ मुख्यमैन रोजुगा भाविस्तामु अलगे मन अम्मा नाना सैतम ई रोजुनु मन तो पाटू सेलिब्रेट चेस्तुंटारु ई भूप्रपंचंलो मानव जन्मकुन्न सार्थकता लांटिदी दानिनि पोंदडं कूडा ओ अदृष्टमे अंदुके मनं ई लोकंलोकि वच्चिन ई रोजुनि मनकि इष्टमैन वारितो गडपालनि भाविस्तामु అందులో భాగంగానే మన బంధువులు స్నేహితులు పుట్టినరోజు వేడుకల్లో మనం కూడా పాల్గొంటాము వారికి శుభాకాంక్షలు తెలియజేస్తాము అంతేనా ఈ రోజు మీతో పాటు ఇంకెవరు పుట్టారు అనే ఇంట్రెస్ట్ ఖచ్చితంగా మీకు ఉంటుంది అయితే చిత్రం ఏమంటంటే మీతో పాటు ఈ రోజున చాలా మంది ప్రముఖులు పుట్టారు వాళ్ళెవరో తెలుసుకుంటే వాళ్ళతో పాటు మీరు కూడా పుట్టినరోజు చేసుకుంటున్నందుకు మీరు గర్వపడతారు ఈ రోజు పుట్టిన వారి గొప్పతనం తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా మీతో మీరు మరింతగా ప్రేమలో పడతారు పీజే శర్మ వెండితెర జడ్జిగా పేరొందిన సీనియర్ నటుడు డైలాగ్ కింగ్ సాయి కుమార్ కన్న తండ్రి పీజే శర్మ పుట్టినరోజు ఈ రోజు ఇన మే 24 1933 లో విజయనగరం జిల్లా కల్లెపల్లిలో జన్మించారు పూర్తి పేరు పుడిపెద్ది జోగేశ్వర శర్మ మొదట రంగస్థలంపై పేరు తెచ్చుకొని సినీ నటుడు కావాలనే సంకల్పంతో మద్రాస్ వెళ్లారు ఇల్లరికల్లో కథానాయకుడిగా అక్కినేని నాగేశ్వరరావు స్నేహితుల్లో ఒకడిగా చేసిన చిన్న పాత్రతో నటునిగా పరిచయం అయ్యారు శ్రీశ్రీ ఆరుద్రి ఆయనకు సమీప బంధువులు అప్పట్లో శ్రీశ్రీ తెలుగు డబ్బింగ్ సినిమాలతో బిజీగా ఉండేవాళ్లు నటుడిగా అవకాశాలు రాక ఇబ్బందులు పడుతున్న శర్మను డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ప్రయత్నించమని సలహా ఇచ్చింది వాళ్లే అలా కంటమే పెట్టుబడిగా ఆయన డబ్బింగ్ ఆర్టిస్ట్ గా మారి బిజీ అయ్యారు తన కెరీర్ లో దాదాపు 1000 సినిమాల్లో వివిధ పాత్రలకు ఆయన డబ్బింగ్ చెప్పారు సాధారణంగా ఆయన దగ్గరకు వచ్చేవి జడ్జి పాత్రలు డీజీపీ ఐజీ స్థాయి పోలీస్ పాత్రల వంటి హుందా పాత్రలే ఆయన నటించిన తల్లి ప్రేమ తుకారం దానవీర సూరకర్ణ ఎర్రమల్లెలు కలెక్టర్ జానకి వంటి చిత్రాల్లో తన నటనతో మంచి పేరు తెచ్చుకున్నారు ఇల్లరికంతో నటుడిగా పరిచయమైన ఆయన తెలుగు తమిళ కన్నడ భాషల్లో 500కు పైగా సినిమాల్లో నటించారు ఆయన 1000 సినిమాలకు డబ్బింగ్ ఆర్టిస్ట్ గా పనిచేశారు ఆయన నట వారసులుగా డైలాగ్ కింగ్ సాయి కుమార్ బొమ్మాలి అంటూ తన గొంతుతో డబ్బింగ్ ఆర్టిస్ట్ గా సినిమాల్లో విలన్ గా పేరు తెచ్చుకున్న రవిశంకర్ అయ్యప్ప శర్మ దర్శకునిగా నటునిగా మనవడు యువ కథానాయకుడు ఆది తెలుగు సినిమాల్లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు జీవిత తెలుగు సినిమా నటి దర్శకురాలు రాజకీయ నాయకురాలు అసలు పేరు పద్మ జీవిత మే 24 1966 లో తమిళనాడులో జన్మించారు స్వస్థలం శ్రీశైలం నాన్న రామనాథం హెల్త్ ఇన్స్పెక్టర్ అమ్మ శకుంతల నర్స్ ఒక అక్క అన్న చెల్లెలు తాత ఎన్టీఆర్ వద్ద అకౌంటెంట్ గా పనిచేసేవారు తమిళ దర్శకుడు టి రాజేందర్ ఉరవై కారికీలి అనే తమిళ చిత్రంలో తొలిసారి హీరోయిన్ గా నటించారు 1991 లో డాక్టర్ రాజశేఖర్ తో పెళ్లి జరిగింది 1996 లో మొదటి కూతురు శివాని 2000 రెండో పాప శివాత్మిక పుట్టారు తలంబరాలు ఆహుతి ఇదా ప్రపంచం డామిట్ కథ అడ్డం తిరిగింది రాక్షస సంహారం అన్నా చెల్లెళ్ళు ఇంద్రధనసు జానకీరాముడు నవభారతం బావా మరదల సవాలు స్టేషన్ మాస్టర్ మంచివారు మావారు అంకుశం దర్శకత్వం వహించిన తెలుగు చిత్రాలు శేషు మహంకలి సత్యమేవ జయతే లాంటి సినిమాలు చేశారు సురేష్ కుందర్ ప్రముఖ బాలీవుడ్ కొరియోగ్రాఫర్ దర్శకురాలు అయిన పరాఖాన్ భర్త ఈ శిరీష్ కుందర్ నేడు ఆయన పుట్టినరోజు ఈయన మే 24 1973 లో బెంగళూరులో జన్మించారు శిరీష్ కుందర్ 2006 వచ్చిన జాన్ ఈ మాన్ సినిమాతో దర్శకుడిగా మారారు ఆ తర్వాత జోకర్ కృతి ఎంఆర్ఎస్ సీరియల్ కిల్లర్ లాంటి సినిమాలు తీశారు ప్రొడ్యూసర్ గా తీస్మార్ క్యాన్ జోకర్ కృతి సినిమాలు చేశారు మ్యూజిక్ డైరెక్టర్ గా తీస్మార్ ఖాన్ సినిమా చేశారు శిరీష్ కుందన్ చాంపియన్ అంకేయన్ మాతృభూమి మైహూనా బేనం జోకర్ కృతి లాంటి సినిమాలకు ఎడిటర్ గా కూడా చేశారు రాగిణి ద్వివేది ప్రముఖ భారతీయ నటి నేడు ఆవిడ పుట్టినరోజు ఈవిడ మే 24 1990 బెంగళూరులో జన్మించారు రాగిణి ద్వివేది 2009 కన్నడలో వచ్చిన వీరమదకరి సినిమాతో నటిగా పరిచయమయ్యారు ఆ తర్వాత గోకుల శంకర్ ఐపీఎస్ హోలీ నాయక కాంచన విలన్ శివ
బంగారీ, రాగిని ఐపీఎస్, నమస్తే మేడం, శివం, పరపంచ, గోలీ సోడా, ఎంఎంసిహెచ్, ద టెర్రరిస్ట్, అధ్యక్ష, ఇన్ అమెరికా లాంటి సినిమాల్లో నటించారు. మలయాళంలో కందహార్, ఫేస్ టు ఫేస్, తమిళ్లో అరియాన్, నిమందురు నిల్ లాంటి సినిమాల్లో నటించారు. తెలుగులో జెండాపై కపరాజు సినిమాలో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. రాగిణి ద్విబేది వీరమదకరి సినిమాకి బెస్ట్ యాక్ట్రెస్గా సువర్ణ ఫిల్మ్ అవార్డు గెలుచుకున్నారు. రాజదీప్ సర్దేశాయ్. రాజదీప్ సర్దేశాయ్ ప్రముఖ టెలివిజన్ ఎడిటర్. ఈరోజు ఆయన పుట్టినరోజు. ఆయన May 24, 1965 గుజరాత్లోని అహ్మదాబాద్లో జన్మించారు. ప్రముఖ క్రికెట్ క్రీడాకారుడు దిలీప్ సర్దేశాయ్ కుమారుడు. తండ్రిలాగా క్రికెట్ కావాలని కలలు కనేవాడు. రంజీ ట్రోఫీల్లో ఆడిన తర్వాత కాలంలో జర్నలిజం వైపు ఆకర్షితులై అనతి కాలంలో భారతదేశంలో ప్రముఖ జర్నలిస్టుగా ఎదిగారు. మొదట టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రికలో రిపోర్టర్గా చేరాడు. ముంబై అల్లర్ల సమయంలో వీరు అందించిన వార్తలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఆ తర్వాత 1994 NDTVలో పొలిటికల్ ఎడిటర్గా చేరాడు. అలా పత్రికా ప్రపంచం నుండి టీవీ రంగానికి మారడం ఇతనికి ఒక గొప్ప మలుపు. అక్కడ సుమారు 10 సంవత్సరాలు ప్రముఖ జర్నలిస్ట్ ప్రణయరాయ్తో కలిసి పనిచేశారు. ఆ తర్వాత తనకంటూ ఒక కొత్త న్యూస్ ఛానల్ స్థాపించాలనే ఉద్దేశంలో దానిని వీడి 2005 TV18 గ్రూప్తో కలిసి గ్లోబల్ బ్రాడ్కాస్ట్ నెట్వర్క్ను నెలకొల్పారు. అదే ఏడాది ఈ కంపెనీ CNNతో జతకట్టి CNN IBNను ప్రారంభించారు. జాన్ సిరిలీ. నటుడు, కమెడియన్, గాయకుడు, స్క్రీన్ రైటర్, నిర్మాత, ఇవన్నీ జాన్ సిరిలీ విశేషణాలే. క్యాజువాలిటీస్ ఆఫ్ వార్ సినిమాతో తెరంగేటం చేసిన ఇతడు ఎన్నో సినిమాల్లో సహాయ నటుడిగా అలరించారు. డేస్ ఆఫ్ థండర్, వాట్స్ ఈటింగ్ గిల్బర్ట్ గ్రేప్, ద రివర్ వైల్డ్, హార్ట్ ఫైట్, బూగీ నైట్స్, మ్యాగ్నోలియా, షికాగో, గ్యాంగ్స్ ఆఫ్ న్యూయార్క్, ద ఏవియేటర్, వాక్ హార్ట్, ద డ్యూట్ కాక్ స్టోరీ, స్టెప్ బ్రదర్స్, గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ, కాంగ్స్కల్ ఐలాండ్ సినిమాల ద్వారా ప్రపంచ గుర్తింపు పొందాడు. ఇల్లినాయిస్లోని 1965 May 24 పుట్టిన ఇతడు గాయకుడిగా, నిర్మాతగా కూడా రాణించాడు. ఇంత గొప్ప ప్రముఖులు జన్మించిన రోజున పుట్టిన మీరు కూడా వాళ్ళ స్థాయికి వెళ్తారని మా నమ్మకం. మీకు మరోమారు బర్త్డే విషయం చెప్తున్నాం. వాళ్ళందరి స్ఫూర్తితో ముందుకు వెళ్లాలని కోరుకుంటూ. చూసారు కదండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.